ఈరోజు విక్రమ బేతాల కథ బలి అయిన సన్యాసి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పొరపాటున కూడా నువ్వు దుష్టుడికి సహాయం చెయ్యకు. దొంగకు సహాయపడిన సన్యాసి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ సన్యాసి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక రాజు ఏలే పట్టణానికి ఒక రోజున ఒక సన్యాసి వచ్చి ఊరి చివరన గల దేవాలయంలో బస చేశాడు. ప్రజలు ఆ సన్యాసిని చూడడానికి వెళ్ళి ఆయనకు తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. సన్యాసి అనేక మందికి వాళ్ళ సమస్యలు తీరే మార్గాలు చెప్పాడు. ఒకరోజు చీకటి పడేవేళ ఒక దొంగవాడు సన్యాసి వద్దకు వచ్చి, స్వామి, నేను ఈ రాత్రి ఒక ముఖ్యమైన పని తలపెట్టాను. అందుకు తగిన సమయం చెప్పారంటే అందువల్ల వచ్చే ప్రతిఫలంలో సగం మీకు ఇచ్చుకుంటాను అని సన్యాసి కాళ్ళ మీద పడ్డాడు. సన్యాసి కొంతసేపు ఆలోచించి ఫలాని సమయానికి పని ప్రారంభించమని దొంగకు చెప్పాడు. దొంగ ఆ రాత్రి సన్యాసి చెప్పిన వేళకు ఒక ధనవంతుడి ఇంట్లో ప్రవేశించి ధనం తస్కరించాడు. మర్నాడు ఉదయం దొంగ సన్యాసి వద్దకు వెళ్ళి, స్వామి, మీ దయ వల్ల రాత్రి నేను తలపెట్టిన పని విజయవంతం అయింది అని కొంత డబ్బు సన్యాసి ముందు పెట్టాడు. సన్యాసి ఆ ధనాన్ని బీదసాదలకు పంచిపెట్టేశాడు. కొన్ని రోజుల అనంతరం ఆ దొంగ మళ్ళీ సన్యాసి వద్దకు వచ్చి కిందటిసారిలాగే తాను ఆ రాత్రి ఒక పని తలపెట్టానని అందుకు తగిన సమయం చెప్పమని కోరాడు. సన్యాసి మళ్ళీ ఆలోచించి ఏదో ఓ సమయం చెప్పేశాడు. ఆ వేళకు దొంగ తిన్నగా రాజుగారి ధనాగారంలో చొరబడి తాను మొయ్యగలిగినన్ని మొహరీలు తస్కరించి వాటిలో సగం తెచ్చి సన్యాసికి ఇచ్చేశాడు. సన్యాసి ఆ మొహరీలను బిచ్చగాళ్లకు దానం చేశాడు. మర్నాడే బిచ్చగాళ్ల దగ్గర రాజుగారి మొహరీలుండడం గమనించిన రాజభటులు వాటిని సన్యాసి పంచినట్టు రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే సన్యాసిని రప్పించి, నువ్వు బిచ్చగాళ్లకు మొహరీలు పంచిపెట్టావా అని అడిగాడు. అవును అన్నాడు సన్యాసి. నీకు ఆ మొహరీలు ఎక్కడివి అని రాజు సన్యాసిని అడిగాడు. సన్యాసి సమాధానం చెప్పక మౌనంగా ఉండిపోయాడు. సన్యాసి వేషం వేసుకొని దొంగతనాలు చేస్తున్నావన్నమాట అన్నాడు రాజు. దానికి సన్యాసి సమాధానం చెప్పలేదు. వీడి తల తీసేయండి అని రాజు తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. రాజభటులు సన్యాసికి శిరచ్ఛేదం చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సన్యాసికి రాజు మరణదండన విధించడం అక్రమం కాదా? రాజు అడిగిన ప్రశ్నలకు సన్యాసి సరియైన సమాధానం చెప్పక తన ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? తాను కూడా దొంగతనంలో భాగస్వామి అయినందువల్లనా, లేక తనకు భాగం పంచిపెట్టిన అసలు దొంగను కాపాడటానికా, లేక తనకు చావు సమీపించిందని తెలుసా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దృక్పథానికి సన్యాసి దృక్పథానికి ఎక్కడా పొందనలేదు. మనుషులకు సహాయం చెయ్యడమే సన్యాసి తన ధర్మంగా పెట్టుకున్నాడు. మనుషులకు ఏర్పడే సమస్యలు ధర్మసమ్మతమైనవో లేక అధర్మసమ్మతమైనవో సన్యాసి విచారించలేదు. ఆయన డబ్బును పేదలకు బిచ్చగాళ్లకు పంచడంలో కూడా అదే వైఖరి కనిపిస్తుంది. ఆయన దొంగతనం అన్నదాన్నే గుర్తించడు. అందుచేత దొంగను రాజుకు పట్టియ్యడం అన్న సమస్యే లేదు. ఏ కోరికలు లేని సన్యాసి చావంటే భయపడకపోవడం వింత కాదు. రాజుగారి దృష్టిలో దొంగతనం ఒక నేరం అయితే రాజధనాన్ని బిచ్చగాళ్లకు పంచడం మరింత ఘోరమైన రాజకీయ నేరం. అందుచేత రాజు సన్యాసికి మరణదండన విధించడంలో ఆయన తొందరపాటు ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇది ఈ రోజు మన కథల పుస్తకంలోని ఒక విక్రమ బేతాల కథ. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.